హైవ్యూస్ జస్ట్ నిన్ననే మాట్లాడినట్టున్నా మన రేవంత్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారండి అని చెప్పేసి, ఇప్పుడు కాన్వాయ్ విషయంలో నిజంగా రికార్డ్ మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాడంటే ఆయన చేయాల్సింది ఏదైతే ఉందో అది చేస్తున్నాడు అంతే. బట్ ఇంతకు ముందు మొత్తం చేయలేదు కదా, దాని తీసుకుని గొప్పగా కనిపిస్తూ ఉంది. ఎస్, ఇంతకు ముందు ఎవరు చేయలే, ఈయన చేస్తున్నాడు గొప్పే, నో డౌట్. ఏం చేద్దాం, పోలీసులు కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే బా ఏం చేసాడు ఏం చేయాలి మనం మెచ్చుకుంటున్నాం. ఏది మన సిస్టమ్ అక్కడ తయారైపోయింది. సో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి కూడా ప్లీజ్ సప్లీ బతిలాడుతాం, డబ్బు ఇవ్వటం అలవాటు చేశామన్నమాట. ఈ ముఖ్యమంత్రులు కూడా ఎలాగంటే ఇప్పటివరకు ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు ముఖ్యమంత్రి అంటే ఇంకా రాజు కన్నా ఎక్కువ అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోయారు. అందుకే వాళ్ళు ఉండే నివాసాలు కానీ వాళ్ళ కాన్వాయ్ కానీ ఓయబ్బ కథలంతా వేరే. సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు, క్యాంప్ ఆఫీస్ వచ్చేసి ఈ మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ఏదైతే ఉందో అక్కడ ఒక షెడ్ లాంటిది వేసి అందులో నాకు పెట్టండి చాలన్నాడు. ఇక సీఎం కాన్వాయ్ ఈయన గతంలో చూస్తున్నాడు, ఆ ఇబ్బంది పడున్నాడు, జనాల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాడు. ఏమన్నాడు, నా కాన్వాయ్ వస్తుందని చెప్పేసి రోడ్డు మీద అడ్డదిడ్డంగా జనాలను ఆపటాలు అలా చేయకండి, నా కాన్వాయ్ వస్తుందని చెప్పేసి జనాలను ఆపకుండా రోడ్డు మీద అన్ని కూడా మీరు చక్కగా ట్రాఫిక్ దగ్గర ఏంటి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి, ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, మరి ఇన్ని ఉన్నప్పుడు ట్రాఫిక్ ఆగకూడదు కదా, సో అది చేయండి మీరు. అంటే మీ డ్యూటీ మీరు చేయండి అయ్యా, నేను నా కాన్వాయ్ రెగ్యులర్ మామూలుగానే వస్తాం, చుట్టుపక్కల వచ్చేసి వాళ్ళని ఆపటం లాపటం చేయొద్దు అయ్యా అన్నాడు. నాకు తెలిసి ఇది అతిపెద్ద పరీక్ష, మన వాళ్ళు సీఎం వస్తున్నారు కానీ ఎక్కడెక్కడ అన్ని ఆపేయటం, జనాలను ఆపేయటం, మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటామని చెప్పేసి అంటారు. అది ఎవడైనా సార్ చేస్తాడు, జనాలు వెళ్తూ ఉండాలి, సీఎం వస్తున్నప్పుడు కూడా ఆ జనాలతో కలిపి ఆయన కూడా మూవ్ అవ్వాలి, ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అది ఇప్పుడు అతిపెద్ద పరీక్ష పోలీసులకి. సో ఇంకేమున్నాయి తర్వాత ఈ కాన్వాయ్లో, యాక్చువల్ వేరే వీడియో ఇందులో ఇస్తున్నా. ఈయనకి నెంబర్ వచ్చేసి TS07 5FF00 9, TS07 5FF00 9 ఆయన నెంబరు అండ్ కారు. తర్వాత రెగ్యులర్గా ఆయన కాన్వాయ్లో TS09RRR0009, అది రిమైనింగ్ కార్లు, ఏ కార్లు ఉంటాయి చెప్పకూడదు, బట్ ఆ నెంబర్ మాత్రం చెప్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ పక్కకు రాటే క్లెయిమ్ ఉండవు కాబట్టి ఓకే. ఇక వాస్తవానికి ఈయనకంటూ సెపరేట్ మళ్ళీ కొత్త వెహికల్స్ వద్దన్నాడు, ఉన్న వాటినే చేయండి అన్నాడు. ఇలా చూస్తే కేసీఆర్ 8 వైట్ కార్లు అండ్ కాన్వాయ్లో ఉండేవి, ల్యాండ్ క్రూజర్స్. అవి వచ్చేసి ఏంటి, వైట్ కలర్ కదా, బట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి బ్లాక్ కలర్లో వెళ్తున్నాడు. ఆయన కార్ ఏదో వాడుతున్నాడు బ్లాక్ కలర్ది, ఆయన బ్లాక్లో ఉంది, మిగతాను వైట్లో ఉంది, సో డిఫరెన్స్ తెలిసిపోతుంది. అందుకని ఏమన్నారు, మిగతా వాడు కూడా బ్లాక్ ఏంటి చాలు, నాకు కొత్త కార్లు కనుద్దాయా అన్నాడు. బా సూపర్ కదా, ఉన్న కార్లే నాకు వాడండి ఓకేనా, కాకపోతే నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం, ఆ బ్లాక్ కలర్ అంటే చాలు, లేదు మామూలుగా ఓకే అన్నారు. లేదు లేదు సార్, మీ కారు మిగతా కారు డిఫరెన్స్ ఉండదు, అన్ని కార్లు ఒకే కలర్ ఉండాలి, మరి అన్ని కలర్ ఒకే కలర్ ఉన్నప్పుడు మరి ఎందుకు, నాకు బ్లాక్ కలర్ ఇష్టం, బ్లాక్ కలర్ రండి బాబు చాలు అన్నాడు. సింపుల్ కదా, ఐఎమ్ షూర్ అండి రానున్న రోజులలో కూడా ముఖ్యమంత్రులు ఎలా ఉండాలన్న ఫీలింగ్ అయితే ఇతను క్రియేట్ చేస్తున్నాడు. మరి నేను ఒక వీడియో ఇచ్చున్నా, రాజశేఖర రెడ్డి కన్నా ఎన్నో రెట్లు ఈయన గొప్పగా పేరు ఇస్తున్న చూడండి అన్న, అలాగే చెప్తే మీరు ఎప్పుడే అన్న, నాకు ఆయన గురించి తెలుసా అండి పర్సనల్ కూడా, అన్నం ఉడికింది తిన ఒక మెతుకు చాలండి అంటే అబ్బా అప్పుడే ఎలా చెప్తారు అన్నం దానికి పోలుస్తారు ఏంటి అని చెప్పేసి అన్నారు. నేను చివరిలో చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డికి ముందు తెలంగాణ, రేవంత్ రెడ్డి తర్వాత తెలంగాణ అన్నట్టుగా ఆయన పరిపాలన చేస్తాడు, దా బెస్ట్లో అందరి చేత శభాష్ అనిపించుంటాడు, నో డౌట్. సో కాన్వాయ్ వచ్చేటప్పుడు ఆపటాలు హడావుడు చేయటాలు ఉండవు, అందరితో పాటు ఆయన కూడా. అండ్ కార్లు కొత్తవి కాదు, పాత కార్లే, జస్ట్ నెంబర్ మారుతుంది అంతే, పైన కలర్ మారుద్ది అంతే, అదే కార్లు ఈయన కూడా వాడతారు.